రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లోనూ పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్స్ ని రెగ్యులరైజ్ చేయాలన్నారు రాష్ట్ర యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశమైన సమస్యలు చర్చించారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు. కామన్ బోర్డు ద్వారా వర్సిటీల్లో పోస్టులు భర్తీ చేసే ముందు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మాది యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఇంకా మొదలుపెట్టలేదు. ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వము కామన్ రిక్రూట్మెంట్ బోర్డు, యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 16/2022 తీసుకొచ్చింది. దానివల్ల తెలంగాణలో పనిచేస్తున్నటువంటి యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ ఆందోళన గురవుతున్నారు. ఒకవేళ రిక్రూట్మెంట్ మొదలు పెడితే 2040 పోస్టులు కనుక భర్తీ చేస్తే యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క పరిస్థితి ఏంటిది? వాళ్ళందరూ రోడ్డు మీద పడేటటువంటి పరిస్థితి ఉంది. 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇప్పుడు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అని పెట్టి దాని ద్వారా నియామకాలు చేస్తారనేసరికి చాలా భయ ఆందోళనకు గురవుతున్నామండి మేమందరము. రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే రెగ్యులరైజ్ ప్రాసెస్ మొదలుపెట్టి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల అధ్యాపకులకు ఎలా అయితే చేస్తున్నారో అదేవిధంగా యూనివర్సిటీ టీచర్స్ని కూడా చేయాలని, ఆ ప్రక్రియని వెంటనే మొదలుపెట్టాలని విన్నవించుకుంటున్నాను.